తిరుమలలో కిడ్నాప్ ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కొన్ని మాసాల క్రితమే ఓ చిన్నారి కిడ్నాప్ ఘటన, మరవక ముందే తాజాగా మరో బాలుడు కిడ్నాప్ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీవారి సన్నిధిలో బాలుడి కిడ్నాప్ జరిగింది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన ఓ జంట అదమర్చిని దిస్తుండగా వారి కుమారుని ఓ దుండగుడు వారితో పాటు కొంతమంది కలిసి అపహరించుకుపోయారు. కిడ్నాపర్ల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపర్లను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. శ్రీవారి సన్నిధిలో జరుగుతున్న కిడ్నాపులపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా తిరుమల ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్ చెప్పండి, కిడ్నాప్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తిరుమల బాలుడు కిడ్నాప్ ఇదిగా మరింది. తిరుమల శ్రీవారి సన్నిధి బాలుడు కిడ్నాప్ జరిగింది. స్వామివారి దర్శనం కావడం వచ్చిన ఎంత గాఢ నిద్రలో ఉండగా ఈ యొక్క కిడ్నాప్ గురైనారు. అదేవిధంగా కుమారుడి బాలుడు కిడ్నాప్ కావడంతో ఈ యొక్క వన్టౌన్ పోలీసు వారు ఈ యొక్క కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా తెల్లవారుజామ 5:30 ఆ సమయంలో ఈ కిడ్నాప్ అనేది జరిగింది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన అనంతపురం జిల్లా సాయిపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర దంపతులు శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. నిన్న రాత్రి వారికి రూములు ఇవి గదులు దొరకకపోవడంతో శ్రీవారి ఆలయం ముందుగా ఉన్న గొల్ల మండపం సమీపంలో ఈ యొక్క ఘాటు నిద్రలో ఉండగా ఈ యొక్క సంఘటన జరిగింది. దినేష్, ఇంతకు ముందు కూడా ఇట్లాంటి కిడ్నాపే ఒకసారి జరిగింది. అప్పుడు కూడా పోలీసులు 2 రోజుల పాటు ఛేదించి ఆ కిడ్నాప్ ని ఛేదించారు. తర్వాత అదే విధంగా ఇప్పుడు కూడా ఇట్లాంటి కిడ్నాపే జరిగింది. దీన్ని అసలు ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి? అసలు కిడ్నాప్ అలా అక్కడ జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఈ యొక్క నైట్ దర్శనం ఆర్థం అవడంతో ఈ యొక్క గొల్ల మండపం ప్రాంగంలో ఎటువంటి సీసీ కెమెరాలు ఈజీ కూడా లేదు. ఆ ఈ యొక్క గొల్ల మండపం దాటుకున్న తర్వాత కూడా సీసీ కెమెరాలు ఉండడంతో ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ యొక్క బాలుడిని ట్రేస్ చేయడం వచ్చి ఈ యొక్క పోలీస్ విభాగం పనిచేస్తుంది. ఇప్పుడు పోలీసులు ఏ విధమైనటువంటి ప్రణాళిక చేపట్టారు? ఇప్పుడు ఆ కిడ్నాప్ కు సంబంధించి ఇప్పటి వరకు కొన్ని గంటలు జరుగుతుంది, ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు ఏమైనా సేకరించారా? కిడ్నాప్ సంబంధించి వీడియో ఫుటేజ్ ఆధారంగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. అదేవిధంగా 2 గుండాలుగా విడిపోయి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది సాగుతుంది. థ్యాంక్ యూ దినేష్. ఏడాది కాలంలోనే త్రిభాషలతో వార్త